కోరుకుంటాం. ప్రతి మండలానికి ఒక డిగ్రీ కాలేజ్ ఉండాలి. అలాగే మన హాస్పిటల్స్ 30 పడకలు కాదు 100 పడకలు ఉండి డాక్టర్లు అందుబాటులో ఉండేది వైద్యం కావాలి. వైద్యం అంటే కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళి లక్షలు ఉరుచుకునే వైద్యం కాదు. నన్ను నుంచి ఏమి ఆశించకుండా నాకు అవసరం వస్తే నన్ను ఆదుకునే ఆసుపత్రులు ఉండాలి. ఇవన్నీ ఉండాలి అంటే ఏమి ఆశించని రాజకీయ వ్యవస్థ ఉండాలి. ఇలాంటి పరిస్థితుల్లో నిజంగా నేను చాలా ఆలోచించి వచ్చాను ఇక్కడికి. ఏమి ఆశించకుండా నిలబడం. ఎంత మార్పు వస్తో తెలియదు నాకు, ఎంత చేయగలనో తెలియదు. కానీ నా జీవితాన్ని ఇన్ని కోట్ల సంపాదన ఉండి మీ అందరి అభిమానం ఉండి ఈ రోజుకి సినిమా చేస్తే ఉన్నా టాప్ ఇండియన్ యాక్టర్స్ లో ఒకటిగా ఉండే సంపాదన ఉండి వదులు కొట్టుకున్నాను అంటే రాజకీయ వ్యవస్థలో అలసిపోయారు. అంటే నాకు ఉదాహరణకి చాలా మందికి జగన్మోహన్ రెడ్డి గారు అనుకుంటారు, మాకు ఎందుకు తెలిసి రాలేదని. వాళ్ళు ఈ రోజున టీడీపీ వాళ్ళతో ఎందుకు బయటకు వచ్చాం? పెందుర్తి ఎమ్మెల్యే ఉన్నాడు ఆయన, బండారు సత్యానందమూర్తి గారు, అలాంటి ఒక కొడుకు లాంటి అడ్డగోలుగా దోపిడీ చేస్తా, అధికారులు పిచ్చి భయపెడతా, ఎంతకాలం పడతాం? ఎమ్మెల్యేకి భయపడి ఎమ్మెల్యే కొడుకు కూడా భయపడి ఎందుకు ఏదో బతుకు సావన? ఎమ్మెల్యే కొడుకు చేయాల్సిన డిగ్రీ కాలేజ్ పెట్టించు, అవి చేయరు. భూములు కావాలి, మీ ఇల్లు కావాలి, మీ నగలు కావాలి, ఇదే మీరు చేసేది. అంటే అడిగేవాడు లేదంటే ఎక్కి మన తల మీద ఎక్కి కూర్చొని మన తల మీద ఎక్కి నాట్యం ఆడుతూ ఉంటారు ఒక్కొక్కరు. నాకు విసుగు, నాకు చిన్నప్పటి నుంచి. అరే మా బతుకులు మమ్మల్ని బతకనివ్వండి రా బాబు, మీరు ఏదో మా చిన్న బతుకు రోడ్ల మీద షాప్ పెట్టుకుంటాను, చిన్న కిరాణా కొట్టు పెట్టుకుంటాను. ప్రతి వాడికి ఎమ్మెల్యేకి ఎమ్మెల్యే, కొడుక్కి ఎమ్మెల్యే, బామ్మడికి వేలు విడిచిన మేనత్త మేనలుడికి సామాన్యుడు బతకద్దా ఈ దేశంలో? ఎంతసేపు మీకైనా ఉడిగం చేయాలి, మీకైనా పలకీలమయ్యాలి? అరే మా బతుకు మమ్మల్ని బతకనే విసుగు నాకు. ఇప్పుడు ఉదాహరణకి నేనే నాకు ఎందుకు ఇంత ఆవేదన ఉంటుంది అందరూ అడుగుతారు, ఎందుకు నీకు ఇంత ఆవేదన కోపం అంటే మీరు అడ్డగోలుగా దోచేస్తారు కోపం రాదా మాకు? మీరు అడ్డగోలు ఎంత చేస్తుంటే ఆవేదన రాదా? మీ కడుపు నిండుగా ఉంది, మీకు వేల కోట్లు తప్పేసి మీరు, మీ తల్లగా ఉంటుంది కడుపు, మా కడుపు మండుతూ ఉంటుంది అన్యాయం చూసి. పరవాడకి వెళ్తే అక్కడ విషవాయువులు వెదచల్లి స్కిన్ డిసీజులు వచ్చి శారీరక రోగాలు వచ్చి పుట్టిన బిడ్డలు అంగవైకల్యంతో పుడితే ఆ బిడ్డలు చూస్తే ఏడవని జీవితం ఎందుకు, ఏడవని బతుకెందుకు, వేల కోట్ల దేనికి? ఆ ఆవేదన మనం నన్ను ఇలా మాట్లాడినా, ఇలాంటి ఆవేదన నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు అనుకుంటే వెళ్ళి అసెంబ్లీకి వెళ్ళి మాకు ఇన్ని సమస్యలు ఉన్నాయి మాట్లాడాలి. నేను ముఖ్యమంత్రి అవుతా, నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత చేస్తా అంటే ఎప్పుడైతే ఎప్పుడు అవ్వండి. నాకు చంద్రబాబు గారు అన్నారు ఇంకెంతసేపు వీళ్ళ మీద వదిలేశారు. నేను నిజంగా చంద్రబాబు గారు అనుభవం ఉంది, దీనికి ఎంతో కొంత నిలబడతారని ప్రయత్నం చేశాం. ఇవి చేస్తే వాళ్ళ ఎమ్మెల్యేలు చేసిన దోపిడీ చూసి, వాళ్ళ ఎమ్మెల్యేలు తీరు చేసిన దోపిడీ చూసి నిజంగా విసుగొచ్చేస్తున్నాం. ఎంటైర్ ఉత్తరాంధ్ర అంతా మాట్లాడితే ఉత్తరాంధ్ర అంతా అభివృద్ధి ఆగిపోయిందంటే స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే వల్ల ఆగిపోయింది, కానీ ఉత్తరాంధ్ర వనం లెక్క కాదు, ఉత్తరాంధ్రలో నీళ్లు లెక్క కాదు. వీళ్ళకి చెయ్యాలని తపన లేదు, వీళ్ళకి నిలబడాలని అసలు కాంక్ష లేదు, వీళ్ళకి ఆశయం లేదు. నాకు నిజంగా విసుగొచ్చింది. సంవత్సరాలు చూశాను వీళ్ళకి. కొన్ని జగన్మోహన్ రెడ్డి గారు లాంటి గొప్ప వాళ్ళు ఉంటారు బాగుంటారు అనుకుంటే 2006లో ఎప్పుడైనా అన్నవరం షూటింగ్ చేస్తా ఉన్నాం. షూటింగ్ చేస్తామంటే అంటే నాకు ఎందుకు చెప్తున్నాను, ఈ రాజకీయ నాయకుల మీద నాకు ఎందుకు విసుగు చెప్తాను? చిన్నప్పటి నుంచి నాకు ఈరోజు కాదు, నా ఒకటే కోరిక. నేను చిన్న ప్రభుత్వ ఉద్యోగ కొడుకుని, మా నాన్న కానిస్టేబుల్, మా నాన్న కానిస్టేబుల్ అని చెప్పుకోవడానికి చిన్నప్పుడు నాకు చాలా నామోషి. ఈరోజు ఎందుకు మా నాన్న కానిస్టేబుల్ అని చెప్పుకుంటానంటే చిన్నప్పుడు మా నాన్న తాలూకు గొప్పతనాన్ని గుర్తించలేకపోయాను. మా నాన్న ప్రభుత్వ ఎవరి దోచే వ్యక్తి కాదు, కష్టపడే కానిస్టేబుల్ మా నాన్న. మీ నాన్న ఏంటి అంటే మా నాన్న పెట్టి ఆఫీసర్ అని చెప్పుకోవడానికి ఇబ్బంది నాకు. నా ఫ్రెండ్స్ అందరూ మా నాన్న బిజినెస్ మెన్లు అయితే మా నాన్న చిన్నపాటి కానిస్టేబుల్ చెప్పుకోవడానికి ఆ ఇబ్బంది నామోషి. ఈరోజున నా తండ్రి కానిస్టేబుల్ అని చెప్పి గర్వంగా చెప్పుకునే, ఎందుకు చెప్పుకు? నా తండ్రి ఎవరిని దొయ్యలేదు, నా తండ్రి ఎవరిని దగా చేయలేదు.
నేను సగటు ప్రభుత్వ ఉద్యోగ కొడుకుని, సగటు జీవి కొడుకుని నేను. ఆ విలువలు నా గుండెలో ఉండిపోయాను. నేను కోరుకుంటుంది అలాంటి సమాజాన్ని కోరుకుంటే సగటు మనిషి బతకాలన్న సమాజం. నేను మనం ఇలా కష్టపడి ఎంత వస్తే జగన్మోహన్ రెడ్డి గారు బామర్దం మేడం, ఆయన పేరేంటి రవీంద్ర అంటే ఏదో ఉంది, కడప మేయర్ ఆయన. ఆయన లోపలికి వచ్చి, నేను ఉంటున్న రూమ్ లో లోపలికి వచ్చి తలుపు నెట్టుకొని వచ్చి ఏంటి అంటే, ఎవరు మీరు అడిగారు? నా పేరు రవీంద్ర రెడ్డి అండి, అయితే ఏం చేయమంటాను, నాకు మీరు సినిమా చేయాలంట. నాకు అనిపించింది ఆ రోజున, నేను మీ ఇంట్లోకి వచ్చి మీ సాక్షి పేపర్ కావాలి, నేను మీ సాక్షి నాకు రాసిస్తే నేను అడుగుతాను. మీ పులివెందులో ఉన్న ఇడిపాయల సెట్ నాకు కావాలి నాకు అని నేను అడుగుతానా? మరి మీరెందుకు అడుగుతున్నాం అంటే, మేము బానిసలా మీకు, మేము మీరు ఇస్తానికి ఓకే, నాకు నచ్చిన ఇల్లు, నాకు ఈ ఇంట్లో లోపలికి వచ్చి నేను జగన్మోహన్ రెడ్డి గారు బామర్చి నాకు ఇల్లు కావాలంటారు, కుదురుద్దది? నేను లోపలికి వెళ్ళి ఆ కిరాణా కొట్టు నాది కావాలని కోరుకుంటాను, కుదురుద్దది? వాళ్ళు చేసేది అందుకు చిరాకు నాకు. మీరు వేల కోట్లు దోస్తే మీ కింద మంచి వాళ్ళు ఎలా ఉంటారు? అవినీతి పరులే ఉంటారు మీ కింద రౌడీలే ఉంటారు, మీ కింద గూండాలే ఉంటారు. నా లాంటి వాడిని ఎవడి జోలికి వెళ్ళను నేను. నా పని తల దించుకుని నా పనిని చేసుకుని వెళ్ళేవాడిని వచ్చి నా రూమ్ లోకి అడుగు పెట్టి నువ్వు నన్ను సినిమా చేయమని అడుగుతావన్న మామూలు కోపం రాదు. ఆ రోజున ఒక రోజున బయటకు వచ్చి మీ తాట ఒలగకపోతే నేను చెప్తాను నా గురించి కొడతావు, ఆవేదన కలిగింది. ఏం మాట్లాడతారు మీరు? దిగొచ్చి ఎవరుకుంటారా మీరు? గుండారా మీరు? మీరు ఎవరుకుంటున్నారు? మీరు తాట ఒలిచి చూపిస్తాం, మా జోలికి వస్తే పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే జనకాల వర్క ఒళ్ళు దగ్గర పెట్టుకోండి, రాజకీయం చేయండి. ఒక్కొక్కడు సామాన్యులు జోలికి వచ్చి కష్టపడే వాళ్ళు జోలికి వస్తే తోలు వలిసి కింద కూర్చోబెడతాం. జాగ్రత్త, పిచ్చి పిచ్చి వేషాలు వేయకండి ఒక్కొక్కడు. ఆవేదన ఆవేదన నా గురించి రాలేదు. నాలాంటి వాడికే ఇలాంటి ఇబ్బంది అయితే సామాన్యులు ఎలా బతుకుతారు? పెందుర్తి ఎమ్మెల్యే లాంటి వాడు వచ్చి భూములు లాక్కుంటాడు, పెందుర్తి ఎమ్మెల్యే కొడుకు వచ్చి మీ ఇల్లు లాక్కుంటాడు. ఎవడు అడిగేవాడు ఎవడు లేడు. ఇది ఆగాలని కోరుకున్నాను. ఇది ఆగాలి అంటే యువత బయటికి కావాలి. డబ్బుల కోసం మనం ఓట్లు అమ్ముకుంటే మార్పు ఎప్పటికీ రాదు. వలస లాగాలంటే మనం డబ్బులు తమ్మేసుకుంటే మనకెక్కడ వలస లాగుతాయి? అడగండి ఒకసారి, వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు కుప్పంలో మనకు భూములు అమ్ముతారా? వెళ్ళి అమ్మరు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కానీ మీరు పులిబెందులు మీ భూములు అమ్ముతారా? అమ్మరు. వచ్చి ఉత్తరాంధ్రంలో భూములు కావాలి, వీళ్ళకి వేలకు వేల ఎకరాలు కావాలి. ఏం చేస్తారంటే దాచుకుంటారు. ఏం కట్టక పరిశ్రమలు రావు, ఉద్యోగాలు రావు, ఉపాధి అవకాశాలు రావు. ఎవరు ఏం చేసుకుంటారు? వెళ్ళి బ్యాంకుల్లో తాకట్లు పెట్టి వేలకు వేల కోట్లు రుణాలు తెచ్చుకొని మళ్ళీ మా జీవితాన్ని మిమ్మల్ని ఓట్ల రూపంలో కొనుక్కొని ఎమ్మెల్యేలను కొని విసుగు ఇది మారాలని కోరుకున్నది. ఇది రాకపోతే 2019లో మీరు కనుక బయటకు వచ్చి